అది ఆయననే అన్నట్టున్నది నాకు తెలిసి మాకు ఇప్పుడు కాదు ఒక రెండు నెలలు నాలుగైదు నెలల నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తున్నారు. సరే మేము ప్రజలలో ఉంటున్నాం, మాకు పోలీసులు రక్షణ ఇవ్వలేరు, మాకు రక్షణ ఇచ్చే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుంది. అయినా ఇవాళ ఆయన మాట్లాడండి, ఆ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి కొట్టేటప్పుడు 20 కోట్లు సుఫారీ పెట్టినా వీళ్ళు డబ్బులు ఇచ్చినాం అంతం చేస్తాం చంపేస్తాం అంటే ఇంకా దానికి భయపడి ఉంటామా? మనం మాలంటున్నాం. నయీం లాంటోడు తెలంగాణ ఉద్యమంలో మా డ్రైవర్ని కిడ్నాప్ చేసి వాడిని అప్రూవర్గా మార్చుకొని రెక్కీ నిర్వహించి చంపే ప్రయత్నం చేశాడు. ఆ విషయం ఆనాడు కేసీఆర్ గారు కూడా తెలుసు. ఆ విషయం రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి కూడా నేను దరఖాస్తు పెట్టినా. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే రోజు రాత్రిపూట ఫోన్లు వస్తున్నాయి, సంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, రెక్కి నిర్వహించిన అని చెప్పి తెలుస్తూ ఉంది అని చెప్పి లాస్ట్ చివరికి ఎక్కడ పోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పోయి ఈటలాంధ్ర అంటూ ఒక వ్యక్తి కాదా తెలంగాణ ఉద్యమ బిడ్డ, ముట్టుకుంటే మాడి మసి అయిపోతారని చెప్పి చెప్పొచ్చిన. ఇవాళ వారు మా పాటిలో ఉన్నారు, చెప్పొస్తే అప్పుడు అది కంట్రోల్ అయింది. గప్పుడే భయపడనుండి ఇప్పటికి 20 కోట్లకు ఏదో సుపారితోటి చంపిస్తాం 40 కోట్లు చంపిస్తాం నడుతుందా? మాడి మసి అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఈ జాతి నా జాతి భయపడే జాతి కాదు. నేను ఉద్యమ బిడ్డను, పౌరుషం ఉన్న బిడ్డను, తెలంగాణ బిడ్డను. తప్పకుండా ఇలాంటి వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ప్రజలు చెప్తారు, ఎట్లా కాపాడుకోవాలో కూడా ప్రజలు కాపాడుకుంటారు. వాళ్ళకరక వాళ్ళని అడగండి, అంటే గంత అహంకారం గంత మద మీదకి వచ్చిందో వాళ్ళని అడగండి, మాకెందుకు అడుగుతారు? వాళ్ళకరక అసలు ఎట్లయిపోయిందో మొత్తం సైలెంట్ అయిపోయింది తెలంగాణలో. తెలంగాణ వ్యాప్తంగా కూడా, నాట్ ఓన్లీ హుజూరాబాద్, హుజూరాబాద్లో జనం ఎక్కువ చేస్తున్నారు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తున్నారు, బెదిరించే వాళ్ళని బెదిరిస్తున్నారు, కొట్టే వాళ్ళని కొడుతున్నారు, మట్టిలో తీసుకుపోయి కిడ్నాప్ చేసుకుపోయి కొట్టని కొడుతున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. ఇది నిత్యం జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతూ ఉంది, ఎవరన్నా మీడియాలో స్వేచ్ఛగా యూట్యూబ్లలో కానీ లేదా ఛానళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్న ఛానళ్ళల్లో వార్త ప్రసారం జరగడం వాళ్ళు ఇళ్ళల్లో బెదిరిస్తారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. మీ కొడుకు ఈ పని చేస్తున్నాడు, ఈ కొడుకు కనుక ఇది ఆగకపోతే మీ కొడుకు ఇబ్బందుల పాలవుతాడు, మీ కుటుంబం ఇబ్బంది పాలవుతుందని చెప్తున్నారు. మూడోది ఏంటంటే కార్యకర్తల మీద జెండా పట్టుకొని బయటికి పోతే చాలు.